నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ మాలకొండరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మొత్తం రావద్దా వెనక్కి జరగవా ఒకసారి రమ్మా నిలిపోయి నిలిపోయి ఇచ్చి నిలిపోయి కొండ వరకు పెడతా సార్ ఒక్కసారి చూడు పట్టుకున్నా మొక్క పట్టుకుని చూడండి చూడు చూడు సినన్నా పట్టుకోను కానీ ఆ నీళ్ళు నువ్వు చూడు ఓకే అన్న కొద్ది మాస్క్ కింద వినోద్ నీళ్ళు పోయి వినోద్ ఓకే అన్న కొద్ది మాస్క్ కింద వినోద్ వినోద్ నీళ్ళు పోయి వినోద్ ఓకే సార్ చూడు సార్ సార్ మాస్క్ మాస్క్ ఇచ్చింది సార్ సిరు సార్ దాని దొక్కలే అంటే కోవిడ్ కదా అందుకని చేతితో ముఖ్యం ముఖ్యం కిస్తాను కనపడలేదు పాపమ్మ ఏమైంది అలాగే ఓకే మన మండల తహసీల్దారు యోగ్యం గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాజీ ఉప సర్పంచ్ శ్రీ మద్దూరు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సార్ మురళి కొంచెం రాజన్న ఒక్కసారి చూడన్నా జగన్ అన్న కిట్ లో ఒకసారి ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఓకే ఓకే నమస్కారం. నా పేరు ఈ మాలకొండరావు, మండల విద్యాశాఖ అధికారి, ఇంజమూరు. ఈరోజు 16/8/2021 ఈ జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ మండలంలో స్థాపించినటువంటి 12 పాఠశాలల డెడికేషన్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెడికేషన్ చేస్తున్న సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమైనటువంటి 3 జతల యూనిఫామ్లు, అదేవిధంగా బ్యాగు, తర్వాత షూలు, సాక్స్లు, డిక్షనరీ,
మాస్క్ ఇవన్నీ కూడా విద్యార్థులకి అందించడం జరిగింది. కావాల్సినటువంటి కిట్లన్నీ కూడా పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా ఉచితంగా అందించడం అనేది జరిగింది. అదేవిధంగా దాదాపు 1,60,00,000 పెట్టి 12 పాఠశాలలో ఈ నాడు నేడు మొదటి దశలో భాగంగా కార్యక్రమాలు చేపట్టి మౌలిక వసతులు అనేవి కల్పించబడ్డాయి. అట్లానే 2వ దశ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాము. అందులో భాగంగా మొత్తం మండలంలో 12 పాఠశాలలు, తర్వాత హాస్టల్స్, భవిత, ఎంఆర్సీ సంబంధించి మొత్తం 18 సంస్థలకి మళ్ళీ 2వ విడతల్లో కూడా ఈ నాడు నేడు కార్యక్రమం అమలు చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు పాఠశాలలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు అనేటువంటి ప్రభుత్వం సమకూర్చింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ అవసరమైనటువంటి క్లీనర్స్ అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. వీటన్నిటిని ఉపయోగించుకొని పాఠశాలల్లో మంచి నాణ్యమైనటువంటి విద్య అందించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ ప్లాంట్స్ అనేటువంటివి మంచి స్వచ్ఛమైనటువంటి నీరు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. రన్నింగ్ వాటర్తో ఉండేటువంటి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ వసతులన్నీ చూసి పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఈ విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటి పెరగడం జరిగింది. వీటన్నింటిని కూడా పెంచుకుంటూ అదేవిధంగా నూతన విద్య విధానం అమలు చేసి ఈ విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్య అదేవిధంగా ఆంగ్ల బోధన కూడా అందించాలనేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా ఇచ్చేటువంటి సదుపాయాలని మనకి అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ మొత్తాన్ని వినియోగించుకుని తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా తమ పిల్లల్ని బాగా నైపుణ్యం కలిగినటువంటి ట్రైన్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివించుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకొని విద్య మీద మనం ఇచ్చిస్తున్నటువంటి పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు ఇచ్చిస్తున్నటువంటి ఆ వ్యయాన్ని తగ్గించుకొని మన పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందించడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఇది వినియోగించుకొని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పాఠశాలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. దాదాపుగా అన్ని పాఠశాలల్లో కూడా కావాల్సినటువంటి మొక్కలు మనము ఎన్ఆర్జీసీ కింద నాటేదానికి ఒక 1,000 మొక్కల వరకు నాటేదానికి అక్కడ ఇండియన్ అనేది పంపడం జరిగింది. వచ్చిన తర్వాత నాటడం ఈ కొన్ని ఇక్కడ నాటాము. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా పచ్చదనం ఉట్టిపడే విధంగా ఈ పచ్చదనాన్ని పెంపొందించడానికి కావాల్సినటువంటి మొక్కలు నాటడం జరిగింది. అట్లానే ఈ జగనన్న ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మనకి ఈ ఇంగ్లీష్ ల్యాబ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఈ ఎల్ఈడి టీవీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులకి వీడియో లెసన్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నింటిని కూడా విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలంటే మన తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల ప్రభుత్వ పాఠశాలల పట్ల మొగ్గు చూపి వాటిని వినియోగించుకొని పిల్లలందరూ అక్కడ చేర్చినట్లయితే మంచి విద్యను అందించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లల్ని పంపేటప్పుడు ఇప్పుడున్నటువంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలందరూ కూడా మాస్కులు ఉండే విధంగా చూసుకుంటూ అది మేము పాఠశాలలో అయితే శానిటైజర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మీరు కూడా పిల్లలకి అటువంటి సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ వ్యాధి బారి నుంచి మనం రక్షించుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా భౌతిక దూరం, శానిటైజరు, శుభ్రంగా చేతులు కడుక్కోవడం ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ కోవిడ్ నుంచి బయటపడుతూ మనం విద్యా సంవత్సరం వృధా కాకుండా మన పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఉపాధ్యాయులకి మన తల్లిదండ్రులు కూడా మీ సహకారం అందించి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటూ మంచి విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.